హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. ఈరోజు మన గార్డెన్లో చాలా వరకు కొన్ని మొక్కలు గాలి వానకి అవి కింద కొలాప్స్ అయిపోయి కింద పడిపోయినాయండి. కొన్ని కంటైనర్లు కూడా పగిలిపోయినాయన్నమాట. ఇది నేను సండే మార్నింగ్ తీసిన వీడియో అన్నమాట. శనివారం నైటు 1:10 మాకు ఇక్కడ ఎక్కువ గాలి వాన ఎక్కువ వచ్చిందండి. అలా రావడం వల్ల మన గార్డెన్లో ఉన్నటువంటి స్లాబ్ పైన మనకి సైడ్ వాల్ ఉంటుంది కదా, అక్కడక్కడక్కడ కొన్ని మొక్కలు నేను ఉంచుకోవడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి మొక్కలన్నీ చాలా వరకు కింద పడిపోయి కొన్ని డ్యామేజ్ అయినాయి, అదేవిధంగా పగిలిపోయినాయండి. నాకైతే వాటిని చూసి చాలా బేజార్ అనిపించింది. ఇక్కడ చూసారా, ఇది కూడా ఇంతేనండి. నేను ఏం దబ్బా సౌండ్ వచ్చిందని చెప్పేసి శనివారం నైట్ 10 పైకి వచ్చానండి. అప్పటువంటి టైంలో మొక్కలు కింద పడిపోయి ఉన్నాయి, కావున మనం చాలా వరకు గార్డెన్ మెయింటైన్ చేసేవారు. మనము గార్డెన్లో ఉన్నటువంటి అంటే సీజన్ బట్టి మనము మొక్కల్ని ఒక పద్ధతిలో ఉంచుకున్నట్లయితే మన మొక్కలు కానీ అదేవిధంగా పార్ట్స్ కానీ మనకి డ్యామేజ్ కాకుండా ఉంటాయండి. కావున మీరు మనం సమ్మర్లో విధంగాను అదేవిధంగా వర్షాకాలంలోనూ గాలి వానకి మనం గోడ మీద సైడ్ పెట్టుకుంటాం కదా, అదేవిధంగా కొన్ని టవర్స్ కూడా గార్డెన్లో అందాల కోసం మనం పెట్టుకుంటాం కదా, అవనేది కిందకి పడిపోయేసి కొలాప్స్ అవుతూ ఉంటాయి. కావున మనకి గాలి తగలని ప్లేస్లో వర్షాకాలంలో మనకి ఎక్కువ అంటే మనం గోడ మీద కొన్ని మొక్కలు ఉంచుకుంటాం కాబట్టి అవి కింద పడవడం జరుగుతుంది ఫ్రెండ్స్. కావున మనము ఇటువంటి టైంలో కూడా అంటే గాలి వర్షాకాలం వస్తుంది కదా, అటువంటి టైంలో మనం మొక్కల్ని కొద్దిగా మనకి ఎక్కడ సేఫ్టీగా ఉంటాయో అక్కడ ఉంచుకోవడం చాలా మంచిదండి. మన గార్డెన్లో నాలుగో మూడో కంటైనర్లు కిందకి పడేసి డ్యామేజ్ కావడం జరిగింది. ఇది మీకు చూపించబోతున్నా ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్. ఇది కూడా నేను టవర్ నేను తయారు చేసుకున్నాను అనమాట, అది కూడా కింద పడిపోయింది అనమాట. అదేవిధంగా నైటు కరెంటు కూడా పోయిందండి. అటువంటి టైంలో వచ్చి మొత్తం అన్నీ ఇంకా గోడ మీద ఉన్నటువంటి మొక్కలన్నీ తీసి కింద ఉంచేసాను అనమాట. వర్షాకాలంలో గాలి ఎక్కువ వర్షం ఎక్కువ వస్తుంది కాబట్టి మన మొక్కలకి సేఫ్టీగా ఉన్నటువంటి ప్లేస్లో ఉంచుకుంటే చాలా మంచిదండి. నాకైతే చాలా బాధ అనిపించింది. ఏమైతుందంటే ఇటువంటి టవర్లు మనం అక్కడక్కడ ఉంచుకుంటాం కదా, ఆ టవర్ కింద పడేది కాకుండా మనకి అక్కడ సైడు దాని పక్కలో ఉన్నటువంటి టబ్స్ మీద కానీ అదేవిధంగా వేరే కుండి మీద పడినప్పుడు ఆ విధంగా కొన్ని చాలా వరకు డ్యామేజ్ అవుతూ ఉంటాయి. ఇక్కడ చూసారు ఫ్రెండ్స్, ఇది కావున మనము జాగ్రత్తగా ఉండాలండి వర్షాకాలంలో. ఎందుకంటే మనం కొద్దిగా హైట్లో ఉంచుకున్నట్లయితే అటువంటి మొక్కలన్నీ మనకు అంటే సీజన్ మారే కొద్దీ వాటిని మనం అడ్జస్ట్మెంట్ చేసుకొని అవి కింద పడుకోకుండా మనం చూసుకోవాలన్నమాట. మనం పైనుండి కింద పడినప్పుడు ఆ పైన ఉన్నటువంటి కంటైనరే కాకుండా మన కింద ఉంచుకున్నటువంటి కంటైనర్ మీద పడినాయంటే మనకి అప్పుడు రెండు కంటైనర్లు రెండు పార్ట్స్ మనకి డ్యామేజ్ కావడం జరుగుతుంది. కావున మనం ఇటువంటి జాగ్రత్తలు చూసుకోవాలి. ఇప్పుడు చూసారా ఫ్రెండ్స్, ఇది నేను అక్కడ సైడ్లో ఉంచుకున్నాను అనమాట. నాగసంపంగి ఫ్లవర్ అంటారండి, నాకు ఐడియా లేదు ఫ్లవరు. ఇది కింద పడి ఈ మనకి ఈ కంటైనర్ కూడా ఇది 1 ఫీటు కంటైనర్ అనమాట. కింద పడి చూడండి, ఈ విధంగా నేను దాదాపుగా 2 ఇయర్స్ నుండి ఈ మొక్క నేను పెంచుకుంటున్నాను. చాలా వరకు మంచి ఫ్లవర్స్ ఇవ్వడం జరిగింది. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మొత్తం కంటైనర్ అంతా డ్యామేజ్ కావడం జరిగింది. నేను దీన్ని రీపాచ్ చేసి మీకు చూపిస్తాను.
అదే విధంగా నేను నైట్లో వచ్చేసి మనకి సైడ్ వాల్ మీద ఉన్నటువంటి ఆ ముక్కలన్నీ తీసేసి సత్యనారాయణ చెట్టు అంటారు కదా అవి టూ వెరైటీస్ అనమాట ఎల్లో కలరు అదేవిధంగా డార్క్ రెడ్ అనమాట వాటిని కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే మనం సైడ్ వాల్ పైన కంటైనర్ ఉంచుకుంటాం కదా గాలికాలం ఏమవుతుందంటే ఆ గాలికి అనేది మొక్కల్ని మన గార్డెన్లోకి కానీ అటు సైడ్కి మనకు రోడ్డు సైడ్కి కానీ అవి గాలికి నూకినప్పుడు ప్రెజర్కి గాలి పీడనానికి సైడ్కి పడిపోతాయి అటువంటి టైంలో ఏమవుతుందంటే రోడ్డు మీద వెళ్తుంటారు కదా వారి మీద పడి మనకి చాలా వారికి హాని కలగచ్చు కావున గాలికాలంలో మాత్రమే మనము సైడ్ వాళ్ళ మీద పెట్టుకోకుండా గార్డెన్ మనకి చుట్టూరు ప్రహరీ గోడ ఉంటుంది కదా ఆ గోడకు మధ్యలోనే ఉంచుకోవడం చాలా మంచిదండి. నేను ఆ విధంగా చూసి నైట్ 10 o'clock అవుతుంది ఆ టైంలో పెద్ద పెద్ద గాలి వచ్చింది వర్షం వచ్చిందండి మొక్కలు ఏమన్నా పడిపోయినాయి సౌండ్ కూడా వచ్చిందన్నమాట వచ్చి చూశాను చూసిన తర్వాత కొన్ని మొక్కలు అయితే ఒక 5-6 మొక్కలు కింద పడినాయి ఇంకా మొక్క కూడా ఒక మొక్క వచ్చి ఇంకో కంటైనర్ ఉంటుంటే కంటైనర్ మీద పడేసరికి ఆ కంటైనర్ కూడా రెండు పార్ట్స్ మనకి డ్యామేజ్ కావడం జరిగింది. ఇక్కడ ఇది చూసారా గన్నేరు పూ చెట్టు అనమాట దేవగన్నేరు అంటారు కదా అటువంటి చిన్నది ఇది కూడా చూడండి ఫ్రెండ్స్. మనం విధంగా మనం మొక్కకు సంబంధించిన గాలికాలంలో ఎక్కువ కొమ్మలు ఉన్నట్లయితే మనము వాటిని ప్రూనింగ్ చేసుకుంటామండి ప్రూనింగ్ చేసుకోవాలి. ఆ ప్రూనింగ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే గాలి ఫోర్స్కి మనకి మొక్క అనేది మనం పైన స్టాండ్ మీద పెట్టుకుంటాం కదా అది గాలికి ఫోర్స్కి పడిపోకుండా మనకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. నేను ఈ విధంగా వీటిని ప్రూనింగ్ చేయలేదన్నమాట మనకి ఎందుకంటే మన గార్డెన్లో మొక్కలు అది చాలా నాకైతే ఫ్లవర్స్ వస్తున్నాయి అది చాలా హెల్దీగా ఉంది బాగుంది అనమాట కావున మనం సమ్మర్లో మనకి చాలా ఇబ్బందికరంగా ఉంటాయి కాబట్టి వీటిని మనం ప్రూనింగ్ చేసుకోవడం వల్ల అది కింద కిందే మనకు 2 feet మనకి నేను ప్రూనింగ్ చేశాను చూసారా ప్రూనింగ్ చేసినప్పటి నుండి విధంగా కొత్త బ్రాంచెస్ వచ్చాయన్నమాట కానీ చాలా మరీ హైట్ లేకుండా మనం తగ్గించుకున్నట్లయితే అవి మనకి కింద పడిపోకుండా ఆ కంటైనర్ అనేది గాలి వచ్చినప్పుడు ఆ మొక్క నొక్కకుండా మనకి ఆ విధంగా అలాగే నిలబడుతుంది ఫ్రెండ్స్. కావున ప్రతి ఒక్కరూ ఈ విధంగా చేసుకోండి సమ్మర్లో ఏమో కానీ వర్షాకాలం కొద్దిగా మనం గార్డెన్ కేరింగ్ చూసుకున్నట్లయితే ఈజీగా మనం కాపాడుకోవచ్చు ఉంటారండి హ్యాపీ గార్డెనింగ్ అండి.